నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైకాపా విధ్వంసాల్ని ప్రజలకు వివరించాలన్న చంద్రబాబు 1500 మంది ప్రభావశీలులకు దిశానిర్దేశం. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు, కూటమి లక్ష్యం. పోలవరం పూర్తి చేసి వలసలు ఆపుతామన్న పవన్ కళ్యాణ్. 9 రోజులైనా సీఎంపై రాయి కేసులో పురోగతి శూన్యం. ఎవరో ఒకరిని ఇరికించే అవకాశం ఉందనే అనుమానాలు. ఇద్దరు పిల్లలకిస్తామని చెప్పి ఒక్కరికే అమ్మ ఒడి, కుంటి సాకులతో భారీగా లబ్ధిదారుల సంఖ్యలో కోత. జగన్ పాలనలో జీతాల కోసం ఉద్యోగుల ఆక్రందన, హక్కుల పోరాటాన్ని అణగదొక్కి వేధింపులు. బూటకపు హామీలతో అర్చకుల్ని ఊరించిన జగన్, వాగ్దానాలు నెరవేర్చకపోగా దాడులతో అవమానం. రాష్ట్రంలో నేడే 10వ తరగతి ఫలితాలు, ఉదయం 11 గంటలకు విడుదల. కాంగ్రెస్ గెలిస్తే తాళిబొట్టు కూడా వదలరన్న ప్రధాని, దేశ సంపదను ముస్లింలకు పంచేస్తారని ఆరోపణ.